సో ఈ రాజకీయ వేడిలో జరిగింది ఏంటి అంటే ఆర్బీఐ గవర్నర్ మార్పారు. సో అది చాలా మంది నోటీస్ చేయలేదు, ఎందుకంటే అందరూ అసెంబ్లీ గొడవలు వీటిలో పడి రాజకీయ గొడవలో పడి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కాదు కాదు ఇప్పుడు శక్తికాంత్ దాస్ అంటే కొంతమందికి ఆశ్చర్యం కూడా వేయచ్చు, అవునా ఎప్పుడు మారారు అని. ఎందుకంటే పేపర్లో దానికి సంబంధించి అంతగా ప్రాధాన్యత లభించలేదు, కానీ మన కేంద్ర బ్యాంక్ మనందరి జేబుల్లో ఉండే నోట్ల మీద సంతకం ఉండే మనిషి సంతకం చేసే వ్యక్తి మారిపోయారు. ఉర్జిత్ పటేల్ నుంచి శక్తికాంత దాస్ నియామకం అనేది ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్. సో నార్త్ బ్లాక్ టు మింట్ స్ట్రీట్. సో చాలా కాలం తర్వాత ఒక బ్యూరోక్రాట్ మనకి మళ్ళీ ఆర్బీఐ గవర్నర్గా వచ్చారు. సో అంతకుముందు ఉన్న ఉర్జిత్ పటేల్, ఆయనకు ముందు ఉన్న రఘురామ రాజన్, వీళ్ళందరూ ఎకానమిస్ట్, వాళ్ళ స్థానంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ 1980 తమిళనాడు క్యాడర్ 1980 బ్యాచ్ చెందిన తమిళనాడు క్యాడర్ పర్సన్ శక్తికాంత దాస్. సో అంతకుముందు ఉన్న గవర్నర్ సుబ్బారావు గారు అయితే సైన్స్ స్టూడెంట్. సో ఒక్కొక్క ప్రొఫైల్ని బట్టి వాళ్ళ వాళ్ళ వ్యవహార తీరు మారుతూ ఉంటుంది. సో అందువలన ఇప్పటిదాకా ప్రభుత్వం ఆర్బీఐ మధ్య ఏవైతే విభేదాలు నెలకొన్నాయో అవి కొంచెం తొలగి ఒక హెల్దీ వాతావరణం ఏర్పడాల్సిన సమయం ఇది. ఒక హీలింగ్ టచ్ కావాలి ఇప్పుడు ఆర్బీఐ వ్యవహారాలకు సంబంధించి. దాన్ని శక్తికాంత దాస్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ చేస్తారన్న నమ్మకం మార్కెట్స్లో ఉంది. మేబీ ఇవాళ ట్రేడింగ్లో అది కూడా కొంత మనకు, ఎందుకంటే నేను మార్కెట్ అవర్స్ తర్వాత ఈ నియామకం అనేది జరిగింది అండ్ అనూహ్యంగా జరిగింది కూడా. ప్రభుత్వం ఎంత క్విక్గా రియాక్ట్ అవుతుంది, ఎంత క్విక్గా ఒక మనిషిని ఆర్బీఐ గవర్నర్గా నియమిస్తుందని ఎవరూ అనుకోలేదు. సో ఇట్స్ ఏ పాజిటివ్ గుడ్ డెవలప్మెంట్ ఫర్ మార్కెట్స్. దీని ప్రభావం ముఖ్యంగా పీసీఏ బ్యాంక్స్ మీద ఉండబోతుంది. అంటే పీసీఏ బ్యాంక్స్ అంటే ఏవో కాదు, పిఎస్యూ బ్యాంక్స్. సో పిఎస్యూ బ్యాంక్స్ పరిస్థితి ఈ మధ్య గందరగోళంగా మారింది. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటాం మనం పీసీఏ అంటే. సో ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ని మీరు ఆపవేయండి, ఆ నిబంధన నియమాలను కొంచెం సడలించినట్టు ప్రభుత్వం పటేల్ని కోరితే ఆయన ఒప్పుకోలేదు. ఆయన చాలా విషయాలకు ఒప్పుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఉర్జిత్ పటేల్కి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్య ఒక యుద్ధమే నడిచింది దాదాపుగా. సో ఆ వాతావరణం ఇప్పుడు తొలగిపోబోతుందనో అంచనాలతో బహుశా పిఎస్యూ బ్యాంక్స్ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ నిన్నే మనం గమనించాం. కార్పొరేషన్ బ్యాంక్, ఇలాంటి బ్యాంక్స్ అన్ని భారీ లాభాలతో ముగిశాయి. కార్పొరేషన్ బ్యాంక్ అయితే 11% పెరిగింది నిన్న. సో మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్ ఈజ్ ఈ కొత్త ఆర్బీఐ గవర్నర్ వస్తున్నారని, పాత గవర్నర్ పోవడంతో కొంత ఊరట లభిస్తుంది నియమ నిబంధనలకు సంబంధించి అన్నది మార్కెట్ ఎక్స్పెక్టేషన్. సో ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ యాక్టివ్గా ట్రేడ్ కాబోతున్నాయి. నేను కూడా ఎస్ బ్యాంక్ కూడా 7% పెరిగింది. సో దానికి కూడా సేమ్ రీజన్, మేబీ కొత్త గవర్నర్ వచ్చిన తర్వాత కొంత నియమ నిబంధనలు సడలిస్తారు, మేబీ మళ్ళీ ఎస్ బ్యాంక్ చైర్మన్ ఏమైనా ఆయన్ని పొడిగిస్తారా అన్నది కూడా కొంత సీఈఓ ఆఫ్కోర్స్. సో ఆయన పదవి కళాన్ని ఏమైనా పొడిగిస్తారా, ఇలాంటి రకరకాల ఊహాగానాలు మార్కెట్స్లో మనకు కనిపిస్తున్నాయి. నిఫ్టీకి సంబంధించి మాత్రం 10,333 నిన్నటి లో లెవెల్ ఇది. సో అక్కడ బహుశా ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సో అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బి ఒక సైడ్ లైన్స్లో ఉండాల్సిన మార్కెట్ ప్రస్తుతం మనం చూస్తున్నది. ఏ రోజుకి ఆ రోజు కొత్త ట్రెండ్తో కొత్త ఇవాళ ట్రేడింగ్కి రేపటి ట్రేడింగ్కి పొంతన ఉండడం లేదు, అటువంటి ఒక వాతావరణంలో ఉన్నాము. కాబట్టి ట్రేడర్స్ ప్రత్యేకించి కేర్ఫుల్గా ఉండాలి. ఇన్వెస్టర్స్ ఆఫ్ కోర్స్ ఎక్కడ వాల్యూ ఉంటే అక్కడ పిక్ చేయటమే, అంత మించి మనం చేయాల్సిన